అన్నా అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ ఉన్నా ఓకే జబర్దస్త్ యాక్టింగ్ చేశాను అన్న ఒక సెల్ఫీ సెల్ఫీ వచ్చింది అన్న అన్నా మన నెక్స్ట్ సినిమా ఏందన్నా గుర్తుందా సీతాకాలం అని ఏందన్నా సిగ్గుపడుతున్నావు లవ్ స్టోరీ రా ఒకనా లవ్ స్టోరీ అంటావు ఈసారాన్ని హీరోయిన్లు ఉన్నారా లేకపోతే ఒక్కొని చేస్తున్నావా ముగ్గురు హీరోలు ఉన్నారా ముగ్గురా తమన్నా బాటియా నా ఫేవరెట్ నా ఫేవరెట్ కూడా మేఘా ఆకాష్ బాగుంటది కావ్య శెట్టి కావ్య శెట్టి అంటే శిల్ప శెట్టి వాళ్ళ చెల్ల కాదు అంత బుర్రవాడకు ముగ్గురు హీరోయిన్లు మూడు లవ్ స్టోరీస్ సమ్మర్ సీజన్ గుర్తుందా సీతాకాలం వెళ్ళి చూసే పక్కా వస్తానా 10 టికెట్లు ఓకే ఓకే తమ్ముడు అన్న ఎల్లుడు బ్లాంకెట్స్ తీసుకెళ్ళు సీతాకాలం కదా కొంచెం చల్లగా ఉంటది నిప్పు తట్టుకోలేకపోతున్నా వెళ్ళు బయట వానా లోపల చలి పర్ఫెక్ట్ చూసే ఇప్పుడు నుంచి దర్చుకుంటే ఓకే బై ఒకడు ఉండాలి తమ్ముడు హాయ్ అరే నేను వచ్చేవాడు కదా అదే మంచిగా రావట్లేదు ఏంటని ఎలా లేకపోతే ఏందన్న గుర్తుందా సీతాకాలం ఏదన్నా సీతాకాలం పైగా ముగ్గురు హీరోయిన్లు అంట తమన్నా బాటియా మేఘా ఆకాష్ ఆమె ఎవరో శిల్ప శెట్టులో చెల్లి అని శిల్ప శెట్టులో చెల్లి కాదని చెప్పే కదా ఏదైతే అన్న రిలీజ్ అయిన సినిమాకి ఏదైతే అదిగా తమ్ముడు అంటే సమ్మర్ సీజన్ లో సమ్మర్ వింటర్ అంటే కొంచెం సన్ స్ట్రోక్ తగిలేస్తుందని ఆపేశాం రా రెయినీ సీజన్ లో ఆ చిన్న గ్లిచ్ వచ్చిందని చెప్పాను కదా ఆ టెక్నికల్ గ్లిచ్ ఇప్పుడు సీతాకాలంలో సీతాకాలం సీతాకాలంలో గుర్తుందా సీతాకాలం డిసెంబర్ 9న మేము వస్తున్నాం నీకు ట్రైలర్ చూపించడానికి పిలిచాను రా చూడు ఏముందా మస్తు ఉంది అంటే ఎప్పుడన్నా రిలీజ్ డిసెంబర్ 9 గుర్తుందా సీతాకాలం ప్రొడ్యూసర్ లోకే చెప్పారు డైరెక్టర్ లోకే చెప్పారు అందరూ ఒకే చెప్పారు నాకు కూడా నిన్నే చెప్పారు డిసెంబర్ 9 గుర్తుందా సీతాకాలం డిసెంబర్ 9 గుర్తుందా సీతాకాలం మర్చిపోకరా డిసెంబర్ 9 గుర్తుందా సీతాకాలం